ಪೂರ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ದ್ವಿತೀಯೋಧ್ಯಾಯಃ ಸಾಂಖ್ಯಯೋಗಃ ಸಂಜಯ ಉವಾಚ ತಂ ತಥಾ ಕೃಪಯಾವಿಷ್ಟಂ ಅಶ್ರುಪೂರ್ಣಾಕುಲೇಕ್ಷಣಂ ವಿಶೀರಂತಂ ಇದಂ ವಾಕ್ಯಂ ಉವಾಚ ಮಧುಸೂದನಃ పనికిరాని దీనస్వభావమును దుఃఖమును తెచ్చిపెట్టుకున్న మానవును ఉద్దేశించి మాధవుడు ఇలా అన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం ಅನಾರ್ಯಜುಷ್ಟಂ ಅಸ್ವರ್ಗ್ಯಂ ಅಕೀರ್ತಿಕರಂ ಅರ್ಜುನ. ಕಾಮಮುಲನ್ನೀ ಒಕ್ಕಸಾರಿಗಾ ನೀ ಮೀದ ದಾಡಿ ಚೇಸಿ ನಿನ್ನು ಅಧೋಗತಿ ಪಾಲು ಚೇಸ್ತುನ್ನ ಈ ಸಂಕಟ ಸಮಯಂಲೋ ನೀಚುಲಕು ತಗಿನದಿ ಉತ್ತಮೋತ್ತಮಮೈನ ಮೋಕ್ಷಗತಿಕಿ ಪ್ರತಿಬಂಧಕಮೈನದಿ ಅಯಿನ ಈ ಬುದ್ಧಿ ಮಾಲಿನ್ಯಂ, ಈ ಕುತ್ಸಿತ ಬುದ್ಧಿ, ಈ ಮೋಹಂ ನೀಕೆಕ್ಕಡ ನುಂಡಿ ದಾಪುರಿಂಚಿಂದಿ ಅರ್ಜುನ? ಕ್ಲೈಪ್ಯಂ ಮಾಸ್ಮಗಮ ಪಾರ್ಥ ನೈತತ್ವೈ ಉಪಪಚ್ಯತೆ ಕ್ಷುದ್ರಂ ಹೃದಯ ದೌರ್ಬಲ್ಯಂ ತ್ಯಕ್ತೋತ್ತಿಷ್ಠ ಪರಂತಪ. ಅರ್ಜುನ, ನಪುಂಸಕುಡವು ಕಾಗು. ಕಾಮಾದುಲನ್ನು ಎದುರಿಂಚಿ ನಾಶನ ಚೇಯಲೇನಿ ವಾರು ನಪುಂಸಕುಲೆ. ಇದು ನೀವು ಕೂಡನಿದೆ. ನೀಚಮೈನ ಈ ಅಧೈರ್ಯಮನ್ನು ಬಿಡಿಸಿ ಲೇ. ಅರ್ಜುನ ಉವಾಚ. ಕಥಂ ಭೀಷ್ಮಮಹಂ ಸಂಖ್ಯೇ ದ್ರೋಣಂ ಚ ಮಧುಸೂದನ ಇಷುಭಿ ಪ್ರತಿಯೋತ್ಸ್ಯಾಮಿ ಪೂಜಾರ್ಹರಿಸೂದನ.
మాధవ, పూజార్హములైన లోకేషణ విత్తేషణాది కామములను వద్దని తిరస్కార భావంతోనే ఉండకూడదే. అటువంటి కామములను ఎదిరించి ఎలా పోరాడటం, ఎలా నాశనం చేయటం? అశోచ్యానన్వశోచస్త్వం, ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూన్యిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గొప్పవైన లోకేషణాది భావములను చంపక వాటి భిక్షయైన కామాదులను అనుభవించటం ఈ లోకంలో మేలు. లోకేషణాది భావములను చంపితే వాటిని చంపిన దుఃఖంతో దుఃఖంలో ముంచిన బ్రహ్మచర్యాది వ్రతములు కఠోర నియమములు ఈ లోకములో ఆచరించాలి. ఇది ఎంత కష్టం! అశోచ్యానన్వశోచస్త్వం, ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. న చైతద్విద్మ కతరన్ నో గరీయ యద్వా జయేమ యదివా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కామాదులను మనం జయిస్తామో లేక మనలను కామాదులే జయిస్తావో, వీటిలో ఏది మనకు మేలో మనకు తెలియదు. ఏ కామాదులను చంపి మనం జీవించగోరమో అవే మన ఎదుట యుద్ధానికి నిలిచి ఉన్నాయి. అశోచ్యానన్వశోచస్త్వం, ఏడవకూడని దానిని గురించి ఏడుస్తున్నావు అర్జున. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః. యచ్చ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. దీనదోషం చేత చితుకబడిన స్వభావం కలవాడను, ధర్మాధర్మ వివేకమునందు మూఢత్వమును చెందిన బుద్ధి కలవాడను అయిన నేను నిన్ను వేడుకుంటున్నాను మాధవ. నాకు ఏది శ్రేయస్కరమో నీవే నిశ్చయించి బోధ చెయ్యి. నేను నీకు శిష్యుడను, నిన్ను శరణుజొచ్చాను, నన్ను శాసించు. నహి ప్రపశ్యామి మమ పనుత్యాత్ యచ్చోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమియందు శత్రుశూన్యమైనను, సమృద్ధమైన రాజ్యమును పొందినను, దేవతల ఆధిపత్యమును పొందినను, నా ఇంద్రియములను దహింపచేస్తున్న ఈ శోకమును
పరిహారం చేయగల మార్గమును తెలుసుకోలేకున్నాను. సంజయ ఉవాచ. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ విధంగా తన దుఃఖమును గురించి మాధవునితో చెప్పి, నేను యుద్ధం చేయను, నేను మోక్ష సాధనను చేయను అని మౌనంగా ఊరకున్నాడు అర్జునుడు. తం ఉవాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్ మధ్యే విషీదంతం ఇదం వచః. ధృతరాష్ట్ర, రెండు సేనల మధ్య విషాదంలో మునిగి రథంలో దేహాత్మభావంలో కూలబడిన అర్జునుని చూచి చులకన చేస్తూ ఎగతాళి చేస్తూ మాధవుడు ఈ విధంగా ఒక్క మాటను చెప్పాడు. నిజానికి మాధవుడు చెప్పినది ఒక్కటే మాట, ఒక్కటే అయినది, సందేహం లేనిది, వైవిధ్యం లేనిది అయిన ఒక్క తత్వమే.